హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. ఈరోజు మనం కూర కారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఆల్రెడీ ఇక్కడ 2 కేజీస్ కారం మిల్లాడించి పెట్టానండి. దాంట్లోకి మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈరోజు చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 200 గ్రాముల ధనియాలు తీసుకున్నాను. నేను ఇక్కడ 2 కేజీస్కి 200 గ్రాములు ధనియాలు తీసుకొని వాటిని బాగా వేయించుకోవాలన్నమాట. ధనియాలు బాగా వేపుకోవాలి. బాగా వేగేంత వరకు, ధనియాలు వేగినట్లేనండి, వాటిని అలా నలిపినప్పుడు అవి కొంచెం పొడి పొడిగా అయితే ధనియాలు ఆల్మోస్ట్ వేగిపోయినట్లే. ఈ విధంగా వేగిన ధనియాలను తీసుకొని వేరొక గిన్నెలోనికి మార్చుకోవాలి. వేరొక గిన్నెలోనికి వేసుకున్న తర్వాత వాటిని చల్లారబెట్టుకోవాలన్నమాట. మసాలాలు చేసుకునేటప్పుడు ఏ పదార్థాలనైనా మనం చల్లారబెట్టుకున్న తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మెంతులు వేసుకోవాలి. ఇక్కడ మెంతులు నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఏమో తీసుకున్నాను. ఈ 3 టేబుల్ స్పూన్స్ మెంతులు కూడా వేగిపోయాయి. వీటిని కూడా ఒక గిన్నెలో వేసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 100 గ్రాములు జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. జీలకర్ర కూడా మంచిగా ఫైన్గా వేయించుకొని అది కూడా వేగిన తర్వాత మంచిగా అలా వేయించుకోవాలి. జీలకర్ర త్వరగానే వేగిపోతుందండి. ఇది కూడా వేగిన తర్వాత ఈ మిశ్రమం అంతటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలన్నమాట వీటన్నింటినీ. ఇందులోకి మనం తీసుకున్న పదార్థాల క్వాంటిటీ ఎంత అంటే 200 గ్రాములు ధనియాలు, 100 గ్రాములు జీలకర్ర, 2-3 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకున్నాము. అదేవిధంగా 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దాన్ని కూడా ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ముందుగానే వేసుకుంటే ఏమవుతుందంటే ఈ వెల్లుల్లిలో ఉండే కొంచెం ఎట్లయినా వెట్ ఉంటుంది కదా, ఈ వెట్ వల్ల ఆ తడి వల్ల అదంతా కూడా ముద్దలు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకని వెల్లుల్లిని అది మొత్తం ఫస్టే ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ వెల్లుల్లి మొత్తం కూడా వేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా తయారైంది. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని ఈ పొడి అంతటిలో పసుపు, తర్వాత కారంలో 2-3 టేబుల్ స్పూన్స్ పసుపును వేసి కలుపుకోవాలి. ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తాన్ని కూడా కలుపుకొని ఒక 8-8 కంటైనర్లో పెట్టుకోవాలి. గాలి ఆడకుండా ఉంటే మంచిగా నిల్వ ఉంటుంది. ఇది తక్కువ క్వాంటిటీకి ఈ విధంగా మొత్తం మంచిగా కలుపుకో. ఇలా మసాలా కలుపుకున్న కారం కూరల్లోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. మామూలుగా ప్యాకెట్ కారం అయినా తీసుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కలుపుకొని దీన్ని ఒక 8-8 కంటైనర్లోకి నిల్వ చేసుకోవాలి. మంచిగా నిల్వ ఉంటుంది. కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.